మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాక్చువల్గా ఇది ఏంటో అనుకుంటున్నారా? సఫారీకి యూజ్ చేసే వెహికల్ అండి. ఈ వెహికల్లోనే ఒకసారి మొత్తం ట్రిప్ ఎంజాయ్ చేస్తే మీకు చాలా టైగర్స్ లేకపోతే డీస్ అట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎట్లా ఏంటి అంటే, ఇక్కడ నడిపే వాళ్ళు కాకుండా ఇక్కడ ముందు ఒకరు కూర్చోవచ్చు. అలాగే కాస్త మీరు వెనకాలకు వస్తే, అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 6 మెంబర్స్కి మనకి పర్మిషన్ ఇస్తారు. ఈ 6 మెంబర్స్తో పాటు వీళ్ళు డ్రైవ్ చేసే వ్యక్తి ఒకరు ఉంటారు, అలాగే పక్కన ఒకరు కూర్చోవచ్చు. అండ్ మోర్ దెన్ ఇక్కడ కూడా 2 సీటర్స్, యాక్చువల్గా 3 మెంబర్స్ కూడా కూర్చునే అవకాశం ఉంది. అలాగే దీన్ని చూస్తున్నారా, హ్యాపీగా డైరెక్ట్గా వ్యూని ఎంజాయ్ చేస్తూ చూడాలి అనుకుంటే ఇక్కడ కూర్చొని చూడొచ్చు. ఫారీ జోన్ వెహికల్ చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుందో. నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. యాక్చువల్గా సఫారీ జోన్ అలో లేదు ఇప్పుడు మనకి, బట్ మన ప్రేక్షకుల కోసం చూపిద్దామన్న రీజన్ సెప్టెంబర్ నుంచి అలో ఉంది. జస్ట్ వెహికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దామని ఈ వీడియో ప్లాన్ చేస్తున్నాం. ఆయన డ్రైవింగ్ చేసే వ్యక్తి కూడా చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంట. సో ఒకసారి టెస్ట్ చేద్దాం రండి. ఇక్కడ హరిత రిసార్ట్స్లో సఫారీ డ్రైవ్ చేసే పర్సన్ మనతో ఉన్నారు. ఎందుకు ఈయనతోటి మాట్లాడాలని నేను అనుకున్నాను, రీజన్ ఏంటంటే, ఈ హరిత రిసార్ట్స్ తెలంగాణ టూరిజం స్టార్ట్ అయ్యి 10 ఇయర్స్ అయిందంట, 2014. సో ఆ 14 నుంచి 24 వరకు తనే డ్రైవింగ్ చేస్తున్నారంట, తనే గైడ్ కూడా. సో తనని అడిగితే మనకు మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. నమస్తే అండి. మేడం నమస్కారం. మీ పేరు? నా పేరు సాగర్ మేడం. ఏంటంటే, యాక్చువల్గా మనకు 2014లో స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి మీరే ఉన్నారంట. అవును మేడం. సో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది, అంటే 10 ఇయర్స్ అంటే ఎంతో మంది ప్రయాణికులు చూసుంటారు. ఎన్నెన్నో ఇప్పుడు ప్రయాణికులు చాలా మంది వస్తుంటారు కదా, వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? బాగా చేసిండ్రు అంటారా, చాలా హ్యాపీగా ఫీల్ అయినామంటారా, లేకపోతే ఎవరైనా డిసప్పాయింట్మెంట్ కొద్ది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? మేడం, మనకు ఇక్కడ తెలంగాణ టూరిజం అని ఇక్కడ 2014లో మాకు ఇక్కడ పెట్టారు. ఐటీడీఏ త్రో తోటి టూరిజంలో మాకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, హైదరాబాద్ నుండి గెస్ట్ జన్నారం వస్తారు. ఎందుకు వస్తారంటే ఇక్కడ స్పెషల్ జంగల్ రైడ్ ఉంటుంది, వైల్డ్ లైఫ్ సెంచరీ ఏర్పడింది కాబట్టి సఫారీ తిరగడానికి వస్తారు చాలామంది. మన పక్కన ఒక 30 కిలోమీటర్స్ వెళ్తే కడమ్ కూడా ఉంది, కడమ్లో బోటింగ్ స్పెషల్. అక్కడ కూడా మా హరిత రిసార్ట్ ఉంది, అక్కడ కాటేజెస్ ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ నాన్ ఏసీ ప్లస్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి సఫారీ రైడ్ అంటే సాయంత్రం వచ్చి నైట్ ఇక్కడనే స్టే చేసి మార్నింగ్ సఫారీ రైడ్ చేసి వాళ్ళు మళ్ళీ కడమ్ వెళ్ళిపోతారు. కడమ్ వెళ్ళిపోయి అక్కడ బోట్ చేసుకొని వాళ్ళు కుంతల వాటర్ ఫాల్స్ కానీ పోచర వాటర్ ఫాల్స్ చూసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు. టైమింగ్స్ ఎట్లుంటాయి? ఇక్కడ మార్నింగ్ 6:30 నుంచి 9 వరకు ఒకటి ఉంటుంది, 9 తర్వాత నుంచి లాస్ట్ రైడ్ 3:30కి ఒకటి ఉంటుంది. 3 రైడ్స్ మేడం. 3 రైడ్స్ ఉంటాయి. ఒక రైడ్ లో ఎంత మందిని తీసుకెళ్లొచ్చు అంటే పర్మిషన్ ఎంత మందికి ఉంది? మేడం, శుక్రవారం నుంచి ఆదివారం వరకు 3,500 రూపాయలు వాళ్ళకు పే చేసేది. 2,000 రూపీస్ గేట్ ఛార్జ్ తీసుకుంటారు, 1,500 రూపీస్ మాత్రమే మా టూరిజం వాళ్ళు తీసుకుంటున్నారు. 6 మెంబర్స్ని తీసుకెళ్తాం మేడం. 1.5 అవర్స్ నుంచి 2 అవర్స్ వరకు రైడ్ ఉంటుంది. ఓకే. చాలా మందిని అంటే మీ చేతుల మీదుగా మీరే గైడ్ చేస్తూ తీసుకెళ్తారు. సో ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అందరితో మాట్లాడుతూ కొత్త కొత్త పరిచయాలు, వాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతుంటారు, మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? మేడం, లోపలి వెళ్తే మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, వాళ్ళు ఏమనుకొని వస్తారో మాకు తెలియదు కానీ మా దగ్గరకు వచ్చిన తర్వాత మంచి ఏరియా ఉంది, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, మంచి ఫారెస్ట్, జింకలు కానీ నీలగాయస్ కానీ అడవి బర్రెలు కానీ అడవి పందులు కానీ అడవి కుక్కలు కానీ వైల్డ్ లైఫ్ చాలా మంచి అక్కడక్కడ కనబడుతూ ఉంటే వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు మేడం. మళ్ళీ రావాలి అని వాళ్ళు అనుకుంటారు. గేట్స్ ఒక గేట్ ఇచ్చారు, గేట్ నెంబర్ 1 నుంచి తిరిగి రావాలి 1.5 అవర్స్. చాలా బాగుంటుంది లోపల.
మామూలుగా ఒక గంట రెండు గంటల ట్రిప్ మీరు తీసుకెళ్తారు కదా, ఆ రెండు గంటల్లో అంటే మాక్సిమం టైగర్స్ జోన్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాళ్ళకి, ఇప్పుడు పలానా ఒక ప్లేస్ ఆగినరు దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి టూరిస్ట్ వాళ్ళకి చెప్తారా? వచ్చిన వాళ్ళకి చెప్తాం మేడం. మాకు ఫారెస్ట్ వాళ్ళు కొన్ని ఒక రింగ్ రోడ్ వేసి ఇచ్చారు, ఆ రింగ్ రోడ్ లోనే తిప్పాలి మేము. ఫస్ట్ వెళ్ళగానే ఒకటి నీలగాయ కుంట ఉంటుంది, అక్కడ ఆపి అక్కడ వాళ్ళకు చూపిస్తాం, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఇవి ఉంటాయి, ఇక్కడ వాటర్కి వస్తాయని మేము చెప్తాము. దాని తర్వాత గోండుగూడ బేస్ క్యాంప్ ఉంది, అక్కడ కూడా మంచి లొకేషన్ ఉంది, అది చూపిస్తాం. అటు నుంచి మళ్ళీ బైసన్ కుంట వెళ్తాం, అక్కడ ఓ వాచ్ టవర్ ఉంది. బైసన్ కుంటలో ఎక్కువ ఏంటంటే మంచి బర్డ్స్ వస్తాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇప్పుడు కామన్ గా సెపరేట్ గా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు ఎవరైనా ఫ్యామిలీ వచ్చారు, ఓకే మేడం, ఏ టైం నుంచి ఏ టైం వస్తే బాగుంటది? అలాగే ఇప్పుడు మేము వచ్చాం అనుకోకుండా సఫారీ జోన్ క్లోజ్ అని చెప్పారు, సో ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు వరకు కంటిన్యూషన్ అవుతుంది అనేది కూడా ఒకసారి ప్రేక్షకులకి అంటే ఖచ్చితంగా వద్దాం అనుకున్న వాళ్ళకి ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ కామన్ గా రిసార్ట్ కు వచ్చిన వాళ్ళైతే ఓకే, కానీ సఫారీ కోసమే మెయిన్ గా వచ్చిన వాళ్ళకైతే ఏ టైం అయితే బాగుంటది, ఏ మంత్స్ లో వస్తే బాగుంటది? ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే జంతువుల పాపులేషన్ చాలా తగ్గిపోయింది, ఒకటి రోడ్డు సౌకర్యం అంటూ అడవిలో ఉండదు, రెండు జంతువులకు క్రాసింగ్ టైం ఉంటుంది, వాటి పాపులేషన్ తగ్గింది కాబట్టి వాటి పాపులేషన్ పెంచడానికి 3 మంత్స్ క్లోజ్ చేస్తారు, క్రాసింగ్ టైం ఉంటుంది, వాటి పాపులేషన్ బాగా పెంచితే ఇంకా టూరిస్ట్ వాళ్ళు చాలా మంది వస్తారని దానికోసం ఆపేస్తారు. జూలై 1 నుండి అక్టోబర్ 1 కెళ్ళి స్టార్ట్ అవుతుంది, 3 మంత్స్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు కామన్ గా మీరు కూడా ఇది రిస్కీ జాబ్, లైక్ మీరు ఫారెస్ట్ లోకి వెళ్తారు వస్తారు, ఏది సెక్యూరిటీ ఉంటుంది ఉండదు, ఎప్పుడైనా భయపడ్డ సందర్భాలు ఉన్నాయి? మేడం ఇప్పుడు 3-4 మంత్స్కి వెళ్ళి టైగర్ కనబడట్లేదు, కానీ టైగర్ తిరిగే జూన్లో మనకు సెక్యూరిటీ లేదు కాబట్టి ఫారెస్ట్ వాళ్ళే మాకు ప్రొటెక్షన్ కల్పిస్తారు, ఈ జూన్లోనే తిరగాలి, అటు వెళ్తే మనకు సెక్యూరిటీ ఉండదు పోకూడదని వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు మేడం, అటు తీసుకెళ్ళాం. అంతకుముందు తీసుకెళ్లే వాళ్ళం కానీ కొంచెం భయంగా వెళ్ళాలి, ఎందుకంటే అడవి మృగాలు ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాయో మాకు కూడా తెలియదు, దూరంకి వెళ్ళి చూపించే వాళ్ళం, అది కూడా క్లోజ్ చేశారు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి జూన్లోనే తిప్పుతున్నాం. ఇప్పుడు ఈ వెహికల్తో అంటే ఇప్పుడు మీరు 10 ఇయర్స్గా ఇదే ఇట్లాంటి వెహికలే రన్ చేస్తున్నారు, ఇప్పుడు ఇదే రన్ చేస్తున్నారు, దీన్ని ఏమైనా చేంజెస్ చేయడం కానీ? చేంజెస్ ఏం లేదు మేడం, ఇదే వెహికల్ 10 ఇయర్స్కి ఇదే 10 ఇయర్స్ నుంచి ఇదే. అవును మేడం. సో అంటే మామూలు వెహికల్స్కి దీనికి కొంచెం డిఫరెంట్, ఈ ఓపెన్ టాప్ జీప్ కూర్చోవడం కానీ కదా, మంచి మంచి ఎట్లుంటుంది? బాగుంటుంది మేడం, సఫారీ అంటేనే ఓపెన్ టాప్, ఎంజాయ్ చేయడానికే వాళ్ళు కూర్చుంటారు, మళ్ళీ జంతువులు చూడాలి. మేము చెప్తాం మేడం ఎక్కిన తర్వాత డిస్టర్బ్ చేయదు, ఆకులను ముట్టకూడదు, కొన్నిటికి ముళ్ళు ఉంటాయి కుచ్చుకుంటాయని అన్ని చెప్తాం మేము. ఓకే, మీరు అట్లాంటి జాగ్రత్తలు కూడా వాళ్ళు చెప్తాం, ఎందుకంటే కొన్నిటి ముళ్ళు ఉంటాయి ఇట్లా అనగా నాకు కుచ్చుకెళ్తాయి, వాళ్ళకి ప్రాబ్లం అయితే కొన్ని పాయిజన్ అయ్యే చెట్లు ఉంటాయి, వెహికల్ దిగనీయం, ఫారెస్ట్ లోకి ప్లాస్టిక్ పడేయనీయం, కొన్ని సిస్టమేటిక్ వాళ్ళకి చెప్తాం, వాళ్ళు పాపం మాకు చాలా కోఆపరేట్ చేస్తారు, బాగుంటుంది మేడం. ఇప్పుడు 1 అవర్ 1½ అవర్ అన్నారు కదా, ఈ 1½ అవర్ లో మనకి సిగ్నల్స్ అందుబాటులో ఉంటాయా? దట్ టు ఎవరైనా రావాలి అనుకుంటే, సపోజ్ వచ్చిన వాళ్ళకి ఏదైనా వెహికల్ లేకపోతే మనుషులకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఇమీడియట్ గా ఎవరు రెస్పాండ్ అవుతారు ఫస్ట్? మేడం అక్కడ సిగ్నల్స్ వస్తాయి కొన్ని ఏరియాలలో, కొన్ని ఏరియాలలో రావు. అంటే ప్రొటెక్షన్ అయితే ఉంటుంది కదా? ప్రొటెక్షన్ ఉంటుంది మేడం, అదే వాళ్ళు తిప్పే జోన్ షేప్ జోన్, మనం వెళ్ళేది బఫర్ జోన్ లోనే తిప్పుతాం, కోర్ జోన్ కి వెళ్ళాం మేడం, ఎందుకంటే చాలా థిక్ ఫారెస్ట్ కాబట్టి రిస్క్ తీసుకోం. ఓకే, ఇప్పుడు ఈ 10 ఇయర్స్ లైఫ్ లో మీకు మోస్ట్ మెమరబుల్ గా ఉండిపోయిన ఒక ట్రిప్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. మేడం రవీందర్ సార్ అని గారు, డిఎఫ్ఓ గారు ఉండే, ఆ పీరియడ్ లో మేము లోపలికి వెళ్ళాము, అది మలయాళ వాచ్ టవర్, ఒక ఎంత మేడం ఒక 10 మీటర్ల దూరంలో లైవ్ గా పెద్ద పులి చూపించాను, గెస్ట్ కరీంనగర్, వాళ్ళ ఫ్యామిలీస్ చాలా చూసి ఎంజాయ్ చేశారు, కానీ చాలా భయపడ్డారు వాళ్ళు, చాలా దగ్గర జస్ట్ 100 మీటర్ల దూరంలో చూపించాము. ఏమనిపించలేదు మేడం, మేము ట్రైబ్స్, పులి అనేది ఏ జంతువు అయినా కానీ మనం దాన్ని అన్నప్పుడు మన మీద దాడి చేస్తుంది, కానీ ఊరికే దాడి చేయదు, వెహికల్ దగ్గరికి రాదు. ఇప్పుడు మామూలుగా దీనికి మీరు చార్జ్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు కూడా వర్క్ చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు కొన్ని సఫారీ జోన్స్ కొన్ని మేము బయట వస్తున్నప్పుడు కూడా ఇవ్వసం ఇలాంటి వెహికల్సే చూసాం, ఏంటి దానికి దీనికి డిఫరెంట్? వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు దాన్ని మాడిఫై చేశారు మేడం, ఇట్లుంటే ఏంటంటే కొంచెం సేఫ్ జోన్ ఉంటుందా? ఈ వెహికల్ కు కలర్ కొంచెం చేంజ్ ఉంది, కొంచెం చేంజ్ చేస్తే బాగుంటది కలర్ అంతే. ఈ లోకల్ కూర్చున్న వాళ్ళకి కూడా సేఫ్ జోనేనా? సేఫ్ జోనే మేడం, ఎవరికి నో ప్రాబ్లం, బయట కూర్చున్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఏం లేదు మేడం, మంచి జోన్ లోనే వాళ్ళు పాపం ఫారెస్ట్ వాళ్ళు మాకోసం కూడా మంచి మట్టి రోడ్లు చేశారు, బాగానుంది మేడం. ఇప్పుడు 3 టైమింగ్స్ అన్నారు, అవును, అంటే పర్టిక్యులర్ గా ఈ టైం నుంచి ఈ టైం, ఈ టైం నుంచి ఈ టైం అనేమన్న ఉంటుందా? ఉంటది మేడం, 6:30 నుంచి 9 వరకు ఒకటి, 9:30 నుంచి లాస్ట్ ఒక 1½-2 అవర్స్ లో అయిపోతుంది, నెక్స్ట్ 3:30 కెళ్ళి ఒకటి స్టార్ట్ అవుతుంది, 5 వరకు క్లోజ్ అయిపోతుంది.
మేడం ఫారెస్ట్ లో తిరగడం అనేది లక్కీ, ఎందుకంటే జంతువులను చూడాలంటే జూ కాదు, మనం ప్రయత్నం చేసేవాళ్ళం. లక్కీ మేడం, ఒక్కొక్కసారి కనబడితే ఒక్కొక్కసారి కనబడవు. ఎందుకు అని అంటే జంతువులు ఎటుపోతే మాకు కూడా తెలియదు. మార్చి ఏప్రిల్ మే జూన్లో ఏంటంటే వాటర్ అన్ని డ్రై అయిపోతాయి. మార్చి ఏప్రిల్ మేలో వాటర్ కోసం అన్ని జంతువులు వాటర్ కాడికి వస్తాయి కాబట్టి మేము కొన్ని ప్లేస్లు ఎంచుకుంటాం. ఆ ప్లేస్లో అయితే పక్క ఏదో కుంటగాడ మనకు కనబడతారు, వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది మేడం. వాటి నుంచి ఇబ్బందులు అయితే ఏం రావు మేడం, మన వెహికల్ దింపము. సేఫ్ జోన్లోనే వాళ్ళు ఒకటి వాచ్ టవర్ పెట్టారు, అక్కడే దింపుతాను, అక్కడే ఒక 5 నిమిషాలు ఫోటోలు తీసుకుంటారు తప్ప ఇక్కడ ఆపము, వెహికల్ దింపనీయం. ఇప్పుడు అంటే ఇంతకుముందు కూడా ఇదే వర్క్ చేశారా లేకపోతే డైరెక్ట్ ఇక్కడికే? లేదు మేడం, మేము ట్రైబ్స్ ఆదివాసీ పర్దాని గోండి జాతిలో ఒక తెగ, ఐటీడీఏ త్రో తోటి మాకు టూరిజంలో ఉపాధి కల్పించారు, చాలా బాగుంది మేడం. చిన్న చదువుకు మంచి మంచి ఒక బతకడానికి ఒకటి చూపించారంటే చాలా బాగుంది. మా ఫ్యామిలీని కూడా నేను బాగా చూసుకుంటున్నాను. టూరిజం వచ్చిన నుంచి ఏంటంటే కొంచెం తెలుగు మాట్లాడడం కానీ హిందీ మాట్లాడడం కానీ చాలా బాగుంది మేడం. ఇప్పుడు సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏమైనా మీ రెండు మాటల్లో అంటే ఇక్కడికి రావడానికి వాట్ ఈస్ స్పెషల్, మేము మా దగ్గరకు వస్తే మేము ఈ స్పెషాలిటీ ఖచ్చితంగా మీకు చూపిస్తామని ఏం అష్యూరెన్స్ ఇస్తారు? మా దగ్గరకు వచ్చే వాళ్ళకు ఉండడానికి మంచి అద్దె గదులు ఉన్నాయి. ఇప్పుడు జూలై కాబట్టి కడెం బోట్ బాగుంటుంది, డ్యామ్ బాగుంటుంది. మా దగ్గర స్టే చేయడానికి రూమ్స్ కాటేజెస్ చాలా బాగుంటాయి, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, మంచి చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నటువంటి ప్లేసే బాగుంటుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 10 సంవత్సరాల నుంచి ఇదే డ్రైవింగ్ వృత్తిలో ఉంది. ఎంతో మంది వచ్చిన టూరిస్టులని తీసుకువెళ్ళి తీసుకొచ్చి ఎన్నో ఎక్స్పీరియన్స్లు చూసిన వ్యక్తితో చాలాసేపు మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. చూసారు కదా, ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.